फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन अटुकुलतो टेस्टी उपमानु एला तैयार चेसुकोवालो चूपिस्तानु अटुकुल उपमा की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा नेनु ओक पाव किलो वरकु अटुकुलु तीसुकुन्नानु अलागे ओक 5 पच्चिमिर्ची ई विधंगा पोडुगा कट चेसुकोनि उंचुकोवाली ओक आनियन कूडा ई विधंगा पोडुगा कट चेसि उंचुकोवाली अलागे ओक निम्मपंडु कोतिमीर पसुपु हाफ स्पून शनगपु हाफ स्पून उद्दीपु रेमर्ची वन स्पून पनीर हाफ स्पून आवा करवेपाकाली इपड़ अटकल वाटर तीसको मन का सबे क्लीन चुस्काली चूँ विधा वाटर वेसको अटकल काबेन विधा क्लीन चेसको मैं प्लेट वेवाली विधा अटकल क्लीन चेसको प्लेट तरवा इन स्टव पैन पे आई वे थ्री स्पून वरक आई ऐडक आई हीटी इनकी पनीर याडी का सब वेगन फस्टे पल्ल वरकू वेगन का पल्ल वेगन तरवा इंदी शनगपु उद्दीपु याडेसको वेवाली अला इनकी आवा याडी अलागे मनं पोडुगा कट चेसि उंचुकुन्न पच्चिमिर्चिनि एंडुमिर्चिनि कूडा याड चेसि वेगनिव्वालि अलागे इंदुलोकि आनियन् नि करिवेपाकुनि कूडा वेसि कासेपटि वरकु अन्निंटिनि पच्चि वासन पोये वरकु वेगनिव्वालि అలాగే ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం మనము వేయించుకోవాలి ఇదిగో పొంపు మొత్తం మనకు వేగిన తర్వాత ఇందులోకి నానబెట్టి పక్కించుకున్న అటుకుల్ని కూడా వేసుకొని అన్ని కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం కలిపేలా మనం అటుకులన్నింటిని పొంపులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడ salt ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ salt అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అలాగే మనము ఒక నిమ్మపండు తీసుకున్నాం కదా ఆ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అన్ని ఒకసారి వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు